పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని తీర్చిదిద్దాలని, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి భారంతో ఈ వర్తమానాలు మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాను. కొన్ని వారాలుగా మనం మనసాక్షి అనే ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మనసాక్షి మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో బోధిస్తూ ఉంటుంది. ఈ మనసాక్షి చచ్చిపోతే, ఈ మనసాక్షికి వాత వేయబడితే, ఈ మనసాక్షి బలహీనపడితే మన జీవితాన్ని చాలా ఘోరంగా నడిపిస్తుంది. బైబిల్లో కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యంగాను భయంగాను కూడా అనిపిస్తూ ఉంటాయి. ఒక వాక్యం చదివాక ఇస్రాయేళ్ల జీవితంలో వాళ్ళ యొక్క మనసాక్షిని గురించి మనం ఆలోచన చేద్దాం. రోమాపత్రిక 13:5 కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యకము. మనసాక్షిని బట్టి ఒక వ్యక్తి దేవునికి లోబడాలి. చాలా భయంకరమైన ఒక సంఘటన ఇస్రాయేళ్ల చరిత్రలో మనం చూస్తాం. ఆ మాటకొస్తే ఇస్రాయేల్కి మనసాక్షి లేదా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ చరిత్ర ఒక్కొక్కసారి చదవటానికి మనకి చాలా బాధగాను నిరాశగాను అయిష్టంగాను ఉంటుంది. నాకైతే ఇంత అద్భుతాలు చూసిన ఇస్రాయేలీలు దేవుని యొక్క ఘనకార్యాలు చూశారు. ఐగుప్తు దేశంలో ఫరో ముందు ఎన్ని తెగుళ్ళు వారిని శ్రమ పెట్టిన ఐగుప్తీయులకు దేవుడు ఎరచేశారు. ఎంత బలమైన బాహువుతో అర్ధరాత్రి దేవుడు వాళ్ళని బయటికి తెచ్చారు. ఇవన్నీ ఎరిగిన ఇస్రాయేలీలు, వారిని ఆవరించి ఉన్న మేఘస్తంభం, వారి ముందు నడిచే అగ్నిస్తంభం, ఇంత దైవ శక్తిని చూచిన ఇస్రాయేలీలు అనేక సార్లు దేవుణ్ణి నిరాశపరిచారు. ఒక విధంగా చెప్పాలంటే బాధ పెట్టారు. చాలాసార్లు నా మనసు వేదన చెందుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆదామవ్వలు దేవుణ్ణి నిరాశ పెట్టారు. తొలి మానవుడు దేవుణ్ణి నిరాశ పెట్టారు. ఆ తరువాత నోవహు కాలం వరకు వచ్చిన జనాంగాన్ని చూసి దేవుడు సంతాపపడ్డారు. సృష్టి ఎందుకు చేశానా అనిపించింది. ఇంకా అలా మనం చరిత్ర చూస్తూ వెళ్తూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథం వరకు చూస్తే ఇస్రాయేలీలు దేవుని మాట వినక, ఆయన ప్రేమించక, ఆయన వద్దన్నది చేస్తూ దేవుణ్ణి బాధ పెడుతూనే వచ్చారు. అయినా అబ్రహామును బట్టి దేవుడు వాళ్ళని సహించారు. న్యాయాధిపతుల తరువాత రాజుల కాలం వరకు కూడా, ఆ తర్వాత ప్రవక్తల కాలం. అసలు ఇస్రాయేలీల చరిత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ అనంతమైన ప్రేమ. మానవులంతా కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన ఆనందాన్ని కోరకుండానే
తమకిష్టమైన త్రోవల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇస్రాయేలీలు దేవుని యొక్క ప్రేమను, తమతో దేవుడు చేసిన నిబంధన, తమ పట్ల ఆయన చూపించిన శ్రద్ధ అన్నీ ఎరిగి 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 కూడా ఆయనకు ఎలా ద్రోహం చేయగలిగారు వీళ్ళు అనిపిస్తుంది. ఆ మాటకు వస్తే మన జీవితాల్లో కూడా ఎంతోమంది క్రైస్తవులు మారుమనసు లేకుండా జీవిస్తూ ఉంటారు. మారుమనసు పొందాము అనేవాళ్ళు కూడా వాక్యానికి పూర్తిగా లోబడకుండానే జీవిస్తూ ఉంటారు. కొంతమంది తమకిష్టమైన భక్తి చేస్తూ ఉంటారు. ఆ భక్తే దేవునికి అంగీకారం అనుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా భ్రమ అండి. మన భక్తి దేవుని వాక్యానికి సరిపోవాలి. మన భక్తి దేవుని ఇష్టానికి సరిపోవాలి. ఒక భయంతో కూడిన భక్తి మనం చేయాలి. బైబిల్ని యథార్థంగా మనం వెంబడించాలి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఇస్రాయేల్ యాత్రలో ఇది ఒక ఘోరమైన ఘట్టం అనుకుంటాను. మొదటి వచనాన్ని చదువుతున్నాను. లేవీకి మునుమనుమడును, కహాతు మనుమడును, ఇస్సాహారు కుమారుడున్నగు కోరహు, రూబేనీలలో ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములును, పేలేగు కుమారుడైన ఓనును యోచించుకొని ఇస్రాయిల్లో పేరు పొందిన సభికులను, సహస్రాధిపతులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, 250 మందితో లేచాడు. ఎవరి కోరహు? కోరహు మోషే ఇద్దరు కూడా చిన్నానా పెదనానా పిల్లలు. వీళ్ళు మోషేకు వ్యతిరేకంగా లేవడానికి కారణం ఏంటి అంటే, లేవీలందరినీ కూడా దేవుని యొక్క మందిరపు పని కొరకు దేవుడు నిర్ణయించారు, ఇష్టపడ్డారు. 12 గోత్రాల్లో లేవీ గోత్రాన్ని కోరుకున్నారు. లేవీ గోత్రం అంటే మోషే అహరోన్లు ఈ గోత్రానికి సంబంధించిన వాళ్ళు. ఈ గోత్రంలో అహరోను వంశావళికి యాజకత్వాన్ని అప్పగించారు. మిగతా లేవీలంతా కూడా దేవుని యొక్క మందిర పరిచర్యలో వాళ్ళకి ఎవరి వంతు వాళ్ళకి అప్పగించారు. అయితే కోరహు యాజకత్వాన్ని ఇష్టపడుతూ వచ్చాడు. సరే నాకు ఇలా అనిపిస్తుందిరా అని వెళ్ళి మోషేతో మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు మనం చదివినట్లుగా ఇస్రాయేలీల్లో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంగము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనిచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడింది. అటు తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజంతోనూ ఇట్లనే, తనకు విరోధంగా లేచిన కోరహుకు మోషే సాగిలపడ్డాడు. బైబిల్లో ఇలాంటి చదివినప్పుడు మతిపోతుందండి. ఏంటి అసలు మోషే, లేకపోతే ఏంటి భక్తి? తనకు విరోధంగా లేచి తూలనాడుతూ ఉన్న ఒక వ్యక్తికి మోషే సాగిలపడ్డాడు అంటే, ఈ రోజుల్లో మన ప్రవర్తన, బైబిల్లో భక్తుల యొక్క ప్రవర్తనకి ఎంత తేడా ఉంది కదా. ఇళ్లలో ఒకరికొకరు ప్రేమించుకోగలుగుతున్నామా? ఒకరినొకడు గౌరవించుకోగలుగుతున్నామా? సొంత అన్నాతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, తల్లిదండ్రులను ప్రేమిస్తూ వాళ్ళు చెప్పిన ప్రతి మాట వింటున్నామా? మోషే సాగిలపడ్డాడు. అందుకే దేవుడు మోషే నా ఇల్లంతట్లో కూడా సాత్వికుడు అన్నారు. ఇది మనకు చాలా 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 అసాధ్యం అండి. సాగిలపడడం మాట ప్రక్కన పెడితే ఎంతమందిమి మనలో తలదించుకొని వెళ్ళిపోతాం, ఎంతమందిమి కోపం లేకుండా ఉండగలం? భక్తి, దేవుని ఎడల భక్తులు చేసిన భక్తి ఎంత అత్యున్నతమైన తారాస్థాయిలో ఉందో, మనం చేసే భక్తి ఎంత నిరుపేదగా, ఎంత దారుణమైన అధోలోకంలో ఉందో ఆలోచించుకోకపోతే మన భక్తి శూన్యం. నేను సాష్టాంగపడమంట లేదు కానీ
మనల్ని హింసించేవాళ్ళు, మనల్ని నిందించేవాళ్ళు, మనకి వ్యతిరేకంగా లేచిన వాళ్ళు, వాళ్ళ పట్ల మన స్పందన ఏంటి? ఒకవేళ మీరు అనుకోవచ్చు, మీరైతే ఏం చేస్తారని. జీవితంలో ఎన్నో ఎదుర్కొన్న వ్యక్తిని నేను, నేనైతే కామ్గా వెళ్ళిపోతాను, ప్రభు ఆ వీళ్ళని క్షమించండి అని దీనంగా దేవుని పాదాల మీద పడతాను. మనుషుల ముందు సాష్టాంగ పడలేను, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాను. నా గురించి ఎవ్వరూ పాపం చేయకూడదు అని ఏడ్చేదాన్ని, నా గురించి ఎవ్వరూ అభ్యంతర పడకూడదు, నన్ను వాళ్ళని కూడా క్షమించండి, ఎందుకంటే వాళ్ళకి నేను కష్టం కలిగించే వ్యక్తిగా ఉన్నాను. అది ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, వాళ్ళది ఏ కారణమైనా కావచ్చు, నాకు తెలియని దాన్ని నేను ఎప్పుడూ నిర్ణయించుకోను. కుటుంబాల్లో కూడా ప్రేమ కావాలండి. దైవజనులైనా సరే, విశ్వాసులైనా సరే, ప్రభువుని మన కేంద్రంగా పెట్టుకొని మనం జీవించాలి. మోషే సాగిలి పట్టం మాత్రమే కాదు, కోరహుతో అతడు పోగు చేసిన సమాజంతో ఇలా అన్నాడు. సంఖ్యాకాండం 16:4 తనవాడు ఎవడో, పరిశుద్ధుడెవడో, రేపు యెహోవా తెలియచేసి వాణిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వాణ్ణి తన ఎద్దకు చేర్చుకును అంటూ ఇలా చేద్దాం అని ఒక సలహా ఇచ్చాడు. 6 ఇలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరు ధూపార్తులు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషులను ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవీ కుమారులారా, మీతో నాకు ఇక పని లేదు. ఇది జరిగిన సంగతి. మన్నాడు ప్రతి వాడు కూడా వాళ్ళ ధూపార్తులు తీసుకొచ్చారు. 18 సంఖ్యాకాండం 16:18 కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేసెను. కోరహు సర్వ సమాజాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. వాళ్ళు ఈ వింతేదో చూద్దాము అని అలా మధ్యలో ఉండిపోలేదు, కోరహునే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మోషే అహరోనులు వెళ్ళతో పాటు తప్పకుండా కొద్దిమంది ఉండుంటారు, ఎలియాసరు, కాలేబు, యెహోషువా లాంటి వాళ్ళు. వీళ్ళు చాలా తక్కువ మంది ఒకవైపు నుంటే సర్వ సమాజం మోషేకు వ్యతిరేకంగా లేచింది కోరహు చెప్పిన మాట విని. మానవత్వంతో మనం ఆలోచిస్తే ఒక మనిషిగా మోషే వీళ్ళందరికీ ఏం తప్పు చేశాడు, ఏమన్యాయం చేశాడు? మోషేని బట్టే కదా మన్నా కురుస్తూ ఉంది, మోషేని బట్టే కదా వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు, మోషేని బట్టే కదా దేవుడు ఐగుప్తు దేశంలో అన్ని తెగుళ్ళతో వాళ్ళని బయటికి తెచ్చాడు, ఒక్క వ్యక్తి నిలబడ బట్టి కదా వాళ్ళకి ఆ విమోచన లభించింది. వీళ్ళకి జ్ఞానం లేదా? మన మాటలో చెప్పుకోవాలంటే మన సాక్షి లేదా అనిపిస్తుంది. సర్వ సమాజం విరోధమైపోయింది. మోషే చేసిన నేరం ఏంటి? మనం కూడా అప్పుడప్పుడు మనమేమీ చేయనప్పుడు అసలు మనకి ఏమీ తెలియని విషయాలు, మనం ఊహించని విషయాలు నిందింపబడినప్పుడు ఎంత భయంకరమైన వేదన అనుభవిస్తామో. అసలు నాకు తెలియదే ఆ విషయం, ఎందుకు నేను ఎప్పుడు ఎవరికి విరోధంగా ఏమీ మాట్లాడలేదే, ఎందుకింత నింద భరించాలి, ఏంటి ప్రభువా అనిపిస్తుంది కదా. మానవ జీవితం ఇది. భక్తులు పరీక్షించబడతారు, నీతిమంతులకు కలుగు బాధలు అనేకం, క్రీస్తు యేసునందున్న వారికి తప్పకుండా హింసలు శ్రమలు ఉంటాయి. మనం ఊహించని మార్గంలో దేవుడు మనల్ని తీసుకెళ్తారు. అందుకే 23 కీర్తనలో పచ్చిక బయళ్ళల్లో నుంచి, శాంతికరమైన జలాల్లో నుంచి,
నీతి మార్గంలో నుంచి ఒక వ్యక్తిని నడిపిస్తూ దేవుడు గాఢాంధకారపు లోయల్లోకి కూడా తీసుకెళ్తారు. గాఢాంధకారపు లోయలు అనుభవించక తప్పదు. అది ఏ రూపంలో అయినా రావచ్చు. కష్టాలు, కన్నీరు, బాధలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బంది, అక్కడే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. సర్వ సమాజం 600,000 మంది పైగా మోషేకు వ్యతిరేకంగా లేచారు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు యెహోవా 20వ వచనం, మీరు ఈ సమాజంలో ఉండే అవతలకు వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయదును అనగా, మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవ, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొని రే. వీళ్ళందరూ సమాజం ఏం చేశారయ్యా, ఈ ఒక్కడే కదా ఇదంతా చేశారు, ఎవరిని ఏం చేయకండి అంటూ మళ్ళీ సాగిలపడ్డారు. అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము. అంతకుముందు కూడా వాళ్ళు చాలా క్రూరంగా మోషేతో మాట్లాడారు. ఒకవేళ వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇద్దామని దాతాను, అబీరాముల్ని రమ్మని పిలిస్తే, 12వ వచనం చదువుతున్నాను, 16వ అధ్యాయం 12, అప్పుడు మోషే ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములను పిలువనంపాను. 13వ వచనం, అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలనట్టు. వాళ్ళ దృష్టిలో ఐగుప్తు దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్తా ఉన్నారు. ఎంత మనసాక్షి లేదో ఆలోచించండి. ఘోరమైన, కఠినమైన ఇనుప కొలిమి పడే శ్రమ భరించలేక దేవునికి మొరపెడితే దేవుడు మోషేను లేపారు. మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోంచి బయటికి తెచ్చావు, చాలదా? మా మీద ప్రభుత్వం చేయడానికి నీకు అధికారం కావాలనా? అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములు, ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఊడదీయదువా, మేము రాము. ఎంత కఠినమైన మాటలు. మోషే ఏమవుతాడండి వీళ్ళకి? అసలు మోషే కాళ్ళకి మొక్కాలి, నువ్వు మా కోసం నిలబడి ఇంత త్యాగం చేసి ఐగుప్తు దేశంలోంటి బయటికి తెచ్చావని ఇస్రాయేలీల సమాజం అంతా కూడా మోషేకు ఇవ్వవలసిన గౌరవం, మర్యాద ఏమీ కూడా ఇవ్వకపోగా నువ్వు మా కళ్ళు ఊడదీసేస్తావా ఏంటి? ఒక మంచి దేశంలోంచి మమ్మల్ని బయటికి తెచ్చి ఇలా బాధపడుతున్నావు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత మనసాక్షి లేదో. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఎదురు మాట్లాడుతూ ఉంటారు, ఘోరంగా మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు. ఇలాంటి ఈ సమాజంలో మనం ఉన్నాం. క్రైస్తవులు హింసించబడతా ఉన్నారు. ఎంత దేశం కొరకు, ప్రజల కొరకు విజ్ఞాపన, ప్రార్థన చేసే క్రైస్తవులు చంపబడతా ఉన్నారు. అసలు ఈ ప్రపంచంలో మనసాక్షి అనేది ఎక్కడైనా కనబడుతుందా అంటే, కేవలం దేవుణ్ణి ఎరిగిన వాళ్లే కొంత మనసాక్షితో ఉంటారు. మోషే సాగిలి పడటం వాళ్ళకి చాలా హేళన అయిపోతా ఉంది. అప్పుడు దేవుడు, ఈ దుష్టుల గుడారంలో నుండి తొలగిపోండి. మోషే లేచి 25వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇస్రాయేళ్ల పెద్దలను అతన్ని వెంబడి వెళ్ళిరి. కొంతమంది పెద్దలు మోషేతో నిలబడ్డారు. అతడు, ఈ దుష్టుల గుడారం దగ్గర నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజంతో నేను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా
దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారం యొద్ద నిలిచిరి. ఈ సీన్ ఒక్కసారి మీరు ఆలోచించుకోవచ్చు, ఏం జరిగింది అనేది ఆలోచించుకోవచ్చు. మనసాక్షి, మనసాక్షి చచ్చిపోయిన జాతి ఇది. ఏమాత్రం కూడా గౌరవం లేని జాతి. తమ్మును ప్రేమించి దేవునికి వారికి మధ్య నిలబడి ఒక రక్షకుడిగా ఒక న్యాయాధిపతిగా నిలబడిన దైవజనుడిని ఇంత దారుణంగా వ్యతిరేకిస్తూ నీచంగా మాట్లాడుతూ ఉన్న మోషే ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం రెండు రకాల మనుషుల్ని చూస్తాం. ఒకటి మనసాక్షి లేని జాతి, రెండు దేవుని పక్షంగా నిలబడుతున్న దైవజనులు. సంఖ్యాకాండం 16:28 మోషే ఈ సమస్త కార్యములను చేయటకు యెహోవా నన్ను పంపిననియు నాంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలుగున్నదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములకు కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసినని మీకు తెలియనను. ఎవరిని అలక్ష్యం చేస్తూ ఉన్నారు? మనసాక్షి లేని వాళ్ళు ఎవరిని అలక్ష్యం చేస్తారు? దేవుణ్ణి అలక్ష్యం చేస్తారు, పుట్టించిన సృష్టికర్తను అలక్ష్యం చేస్తారు. అప్పుడు ఈ మాటలు చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరూ వారి సమస్త సంపాద్యమును మృంగివేశను, వారును వారి సంబంధులను ప్రాణముతోనే పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేశను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొని చూపారిపోయిరి. నిజంగానే భూమి మిగతా వాళ్ళని కూడా మృంగివేసేది, కానీ మోషే విజ్ఞాపన చేశాడు, ఈ ఒక్కడు కదా కారణం. ఈ సమస్త సమాజం ఏం చేసింది? క్షమించండి వాళ్ళని. ఇంత ఘోరమైన మరణం, మన భాషలో చెప్పాలంటే భయంకరమైన భూకంపం వచ్చి మొత్తం కోరహు దాతాను అభిరాములు వారి యొక్క కుటుంబం, గుడారం, గొర్రెలు, మేకలు, ఎద్దులు మొత్తం భూమిలోకి వెళ్ళిపోయాయి. భూకంపం వచ్చింది. ఒకవేళ తొలి భూకంపం ఇదేనేమో, దేవుని మీద తిరగబడడం. అయితే కోరహు కుమారులు చనిపోలేదు అనే వాక్యం చెప్తా ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకునే రెండు మూడు అంశాలు ఏంటంటే, మనసాక్షితో మానవుడు ప్రవర్తించాలి. దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఎవరూ కూడా లేవకూడదు. దేవునితో ఎవరు పెట్టుకోవద్దు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. రెండవది, దైవజనులు, నిజమైన దైవజనులు ఎక్కడైనా ఉంటే, లేకపోతే ఒక మంచి విశ్వాసి, నిష్కల్మషమైన విశ్వాసం ఉంటే వాళ్ళకు కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నీకు పాలిచ్చి పెంచిన తల్లిని, నిన్నంతవరకు తెచ్చిన తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు, తృణీకరించకూడదు. మనసాక్షి ఎప్పుడూ కూడా నిష్కల్మషంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఈ వాక్యాన్ని వచ్చే వారం కూడా మనం కొనసాగించుకుంటాం. మన మనసాక్షి ఎలా ఉంది? మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య మాటలు ఎంతవరకు మనం చేస్తున్నాం? ఆయన గాయాలు రేపుతూ ఉన్నామా, లేక ఆయన ప్రేమలో మనం ఇమిడిపోతూ ఉన్నామా? ఆయనకి ఇష్టమైన భక్తి చేస్తూ ఉన్నామా? మనసాక్షిని అలర్ట్గా ఉంచుకుంటున్నామా, లేదా పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఒక వ్యక్తిగా, మానవునిగా ఎలాంటి మంచి మనసాక్షితో మీ పట్ల, మనుషుల పట్ల ప్రవర్తించాలో ప్రతి ఒక్కరికి కూడా నేర్పించండి నాయన.
నిందించే మనస్తత్వం ప్రతి ఒక్కరిలో నుండి తొలగించి పరిశుద్ధంగా పవిత్రంగా మంచి మనసాక్షితో జీవించడం నేర్పించండి. మా అందరినీ కూడా మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి. చేయవలసిన ప్రతి విధిని నెరవేర్చడానికి సహాయం చేయండి. సంఘాలను మనుషుల్ని శుద్ధి చేయండి. ఒక మంచి మనసాక్షి ప్రతి ఒక్కరికి సాధన చేసుకునే బుద్ధి జ్ఞానాన్ని దయచేయమని, బాధల్లో కష్టాల్లో కన్నీర్లో ఉన్నవారిని, ముఖ్యంగా వరదల ద్వారా తమకున్నదంతా కోల్పోయిన వారిని ఆదరించమని మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్. దేవుడు మనందరికీ కూడా తోడై ఉన్నారు. అయితే ఆయన సంతోషపెడుతూ నిష్కల్మషమైన మనసాక్షితో జీవిద్దాం. శ్రీమతి జాయిస్ అంబెన్నీ గారి సాహిత్య పరిచర్య దేవుని కృపను బట్టి 1983 ప్రారంభమై తాను బలపడుతూ అనేకులను బలపరుస్తూ ఎన్నో పుస్తకములను తర్జుమా చేశారు. 1983 నాలుగవ కోణము మొదటి భాగము వెలుపలకి వచ్చింది. ఆ పిదప వరుసగా జీవిత సమస్యలకు పరిష్కారం, ప్రార్థన ఉజ్జీవమునకు తాలపు చెవి, నాలుగవ కోణము రెండవ భాగము నేనే ఎందుకు శ్రమపడాలి, ప్రార్థనా నమూనాలు, విశ్వాసములో ముందడుగు, పరిశుద్ధాత్మ నా జ్యేష్ఠ భాగ్యస్వామి, యేసుతో ప్రార్థించుట అనే పుస్తకములు ఆమె తర్జుమా చేశారు. అంతేకాకుండా ఆమె కలములో నుండి బైబిల్లో ఒక్కొక్క స్త్రీని జ్ఞాపకము చేస్తూ బాధల్లోనూ అనారోగ్యంలో కృంగిపోకుండా ధైర్యంతో విజయవంతముగా దేవుని కొరకు నిలబడుతూ అనేక పుస్తకములు రచించారు. ప్రభు కొరకు ప్రకాశించిన వనితలు, విప్లవ వనితలు, ప్రార్థనా వనితలు, సాహస వనితలు, విశ్వాస వనితలు మొదటి భాగము, రెండవ భాగము ఆదర్శ వనితలు, స్తుతి జ్వాల, క్రిస్మస్ ఎలా వచ్చింది, మరియు చిన్నారులకు యవనస్తులకు నాటిక పుస్తకములు నాలుగు భాగములు. బైబిల్లో మరుగున మెరిసిన స్త్రీలు అనేక మంది ఉన్నారు. వారిని గూర్చిన రచన మరుగున మెరిసిన వనితలు. శ్రీమతి జాయిస్ అంబెన్నీ గారి వ్యక్తిగత సాక్ష్యము, పిలుపును గూర్చిన క్రొత్త పుస్తకము అడవి మల్లె, ప్రార్థన ఎలా చేసుకోవాలి, తమ స్థానమును కోల్పోయిన వనితలు, మన దేశములో నమ్మకమైన పరిచర్య చేసిన అనేక మంది మిషనరీ జీవిత చరిత్రలను ఉద్దేశించి రచింపబడిన మిషన్ ధ్యానములు, ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు లభించును. శ్రీమతి జాయిస్ అంబెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలికై చదవగలిగిన పుస్తకాలివి. ఈ పుస్తకములన్నీ క్రైస్తవ బుక్ స్టాల్స్లో లభించును. వీటిని చదివి మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నాము. ఆయన చిత్తము జరిగిద్దాం, ఆయన విజయం సాధిద్దాం. Let his will be done, let his victory be won. మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.